హలో అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? బాగున్నారని అనుకుంటున్నాను, బాగుండాలని కూడా కోరుకుంటున్నాను. అండ్ ఎలా ప్రిపేర్ అవుతున్నారు? మంచిగా ప్రిపేర్ అవుతున్నారా? అండ్ మంచిగా ప్రిపేర్ అవ్వండి, ఈసారైనా మనం గవర్నమెంట్ జాబ్ అనేది తెచ్చుకోవాలి. ఈరోజు నేను మార్నింగ్ 6కి లేచాను అనమాట. సో 6కి లేచి ఆ తర్వాత ఇంట్లో పనులు చేసుకున్నాను, వంట చేయడం కానీ ఇంకా గిన్నెలు బట్టలు ఈ పనులన్నీ చేసేసుకున్న తర్వాత నేను ఇంకా ఫ్రెషప్ అయిపోయి నా స్టడీ అనేది స్టార్ట్ చేశాను. స్టడీ ప్రతిరోజు ప్రతిసారి అండి నాది ఆఫ్టర్నూన్కే స్టార్ట్ అవుతుంది. సో ఎప్పుడూ సేమ్ టైంకేం స్టార్ట్ అవ్వదు, ఒక్కొక్క రోజు వ్యారీ అవుతూ ఉంటుంది. సో ఈరోజు అయితే 12:30 ఆ టైంకి స్టార్ట్ అయింది, తినేసి స్టార్ట్ చేశాను. యాక్చువల్గా నేను ఎర్లీ మార్నింగ్ ఏం తినను, అసలు మార్నింగ్ ఏం తినను, ఆఫ్టర్నూన్ వరకు ఏం తినను, ఆఫ్టర్నూన్ లంచ్ చేసేసి నేను స్టార్ట్ చేస్తానన్నమాట చదవడము. ఈ మధ్య ఎందుకో హెల్త్ అనేది అసలు బాగుండట్లేదండి, చాలా నీరసంగా ఉంటుంది. సో అయినా కానీ చదవాలి, మనం వాటన్నిటిని ఎదుర్కొని చదవాలి కాబట్టి కొన్ని డేసే ఉంది. సో ఈ ఇయర్ రాసే వాళ్ళకనే కాదు, నెక్స్ట్ ఇయర్ రాసే వాళ్ళకైనా కొన్ని డేసే ఉంది, మంత్సే ఉంది. సో మనం మంత్స్ వైజ్ కౌంట్ చేసుకోవాలి. సో మనకి కొన్ని మంత్సే ఉంది కాబట్టి మంచిగా ప్రిపేర్ అవ్వాలి. అండ్ మనిషి జీవితం అంటేనే కష్టాలు అండి, కష్టాలు లేని మనిషి ఈ లోకంలో ఎవ్వరూ లేరు, ఎవ్వరు ఉండరు కూడా. సో మనం ఈ లోకం నుంచి వెళ్ళిపోయే వరకు ప్రతిరోజు ప్రతి క్షణము మనకి కష్టాలు వస్తూనే ఉంటాయి. సో మనం వాటిని ఎదుర్కొని మనం విజయం వైపు ఎలా వెళ్తున్నాము? సో కష్టాలు ఎదురైనప్పుడే మనిషికి విజయం విలువ తెలుస్తుంది అంటారు కదా, నిజమే అండి. ఎన్ని కష్టాలు వస్తే అంత విలువ విజయానికి. లేదు, నేను ఈ కష్టాలు ఇంకొకసారి తెచ్చుకోవద్దు, ఈ కష్టాలు నా జీవితంలో మళ్ళీ ఇంకొకసారి రాకుండా ఉండాలంటే నేను కంపల్సరీ ఏదో ఒకటి సాధించాలి ఈ జీవితంలో అనేది మనకి కంపల్సరీ ఆలోచన వస్తూనే ఉంటుంది. సో ఎవరైనా సరే ఎన్ని కష్టాలు వచ్చినా మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోండి, కష్టాలు ఎందుకు వస్తాయి? ఎవరైనా మనల్ని మనం విజయం వైపు వెళ్తుంటే మనల్ని ఆపేయాలి అని చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. సో వాళ్ళందరినీ మీరు పట్టించుకోవద్దు. మీరు ఏం చేసినా మీకు తెలుసు మీరు ఏం చేస్తున్నారు, మీరు ఎంత కష్టపడుతున్నారు ఈ ఎగ్జామ్ కోసం, నిద్ర లేకుండా తిండి లేకుండా ఎంత కష్టపడుతున్నారు అనేది మీకు మాత్రమే తెలుసు. ఎవరెన్ని మాట్లాడినా ఎవరెన్ని మాటలన్నా అసలు పట్టించుకోవద్దు. ఇంకా ఇక్కడ ఏమవుతుందంటే రోజు మన ప్రిపరేషన్లో వచ్చే డీమోటివేషన్, ఫ్యామిలీ ఇష్యూస్, ముఖ్యంగా హౌస్ వైఫ్స్ అండి, హౌస్ వైఫ్స్కి, జాబ్ చేస్తూ చదువుకునే వాళ్ళకి. సో వాళ్ళకి అసలు టైం మేనేజ్మెంట్ కూడా కష్టమే అనమాట. ఒక్కోసారి అయితే పరిస్థితులు అస్సలు బాగుండవు, హెల్త్ బాగుండదు, ఒక వారం రోజులు నెల రోజులు అసలు ఏం చదవం అనమాట, గ్యాప్ వచ్చేస్తుంది, మళ్ళీ చదవాలి అంటే టైం పడుతుంది. సో అట్లా టైం కూడా తీసుకోవచ్చు కానీ ఎక్కువ టైం తీసుకోవద్దు. మీరు ఏదైనా జీవితంలో ఏదైనా ఎదుర్కొంటున్నారు, ఏదైనా కష్టం వచ్చిందంటే ఏడవండి, బాధపడండి, కానీ అది ఎన్ని రోజులు మీకు మీరు ఆలోచించుకోండి. నేను ఎంత టైం వేస్ట్ చేస్తున్నాను, ఎంత టైం పోతుంది, నేను ఈ టైంలో చదువుకోవచ్చు కదా. ఆ కష్టం గురించి నేను ఆలోచిస్తూ ఉంటే, ఆ కష్టం గురించి నేను ఏడుస్తూ ఉంటే నాకేమైనా ఉపయోగమా, నాకేమైనా వస్తుందా అనేది మీరు ఆలోచించుకోండి. సో దాన్ని బట్టి మీరు వెంటనే వెళ్ళి బుక్ తీసుకొని చదివేయండి. ఏం లేదు, అలా చదువుతుంటే లైక్ ఫస్ట్ డే మీకు చదవాలనిపించదు, నెక్స్ట్ డే కొంచెం అనిపించదు. సో దాని తర్వాత ఇంకా మీకు అలవాటు అయిపోతుంది, చదివేస్తారు. సో నేను ఇన్ని రోజులు చదవలేదు కదా, చదవబుద్ధి అవ్వట్లేదని మీ మైండ్లో మీరు అనుకోకుండా, మీ మైండ్కి మీరు చెప్పుకోకుండా, లేదు నేను చదవగలను, ఈరోజు నేను కూర్చొని కనీసం 2 అవర్స్ అయినా నేను చదువుతాను అని చెప్పుకొని లేచి మళ్ళీ వెళ్ళి నేను చదవాలి అని చెప్పుకొని మళ్ళీ చదవండి. నెక్స్ట్ డే అలా టైం అనేది ఇంక్రీజ్ చేస్తూ చదవండి. సో ఎవరు బాధపడొద్దండి, కష్టాలు అందరికీ వస్తాయి. నా పరిస్థితి ఇట్లుంది, నా ఫ్యామిలీ పరిస్థితి ఇట్లుంది, నేను ఇప్పుడే ఈరోజు ఎగ్జామ్ రాశానంటే రేపు నాకు విజయం రావాలి, నేను సాధించాలి అనుకోవద్దు. ఎందుకంటే యూపీఎస్సీ అనేది లాంగెస్ట్ జర్నీ అండి, మనం ఎక్స్పెక్ట్ చేయలేము అది 1 ఇయర్లో వస్తుందా 2 ఇయర్స్లో వస్తుందా. మీరు ఆల్రెడీ చూసే ఉంటారు చాలామంది 1 అటెంప్ట్లో వచ్చిన వాళ్ళు ఉన్నారు, 2nd అటెంప్ట్లో వచ్చిన వాళ్ళు ఉన్నారు, 5th అటెంప్ట్లో, 6th అటెంప్ట్లో అండ్ ఇప్పటి వరకు కూడా 6-7 ఇయర్స్ నుంచి రాస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. సో వాళ్ళేమనుకుని రాస్తున్నారు మీరు ఆలోచించండి. అండ్ నేను ఇంకొకటి ఏం చెప్తానంటే వేరే వాళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకోండి, కానీ వాళ్ళు సాధించారు కాబట్టి యాజ్ ఇట్ ఈస్గా నా జీవితంలో కూడా అదే జరగాలి, అదే జరుగుతుంది అని ఎక్స్పెక్ట్ చేసి మాత్రం మీరు ప్రిపేర్ అవ్వద్దు. అట్లాంటి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవద్దు, ఎందుకంటే మీ ప్రిపరేషన్ మీకు వెళ్ళిపోతుంది. మీరు మంచిగా చదవండి, మంచిగా మీ 100% ఇవ్వండి, అంతేకాని వేరే వాళ్ళని చూసి నా లైఫ్ కూడా అట్లా అవ్వాలి అని అనుకుంటే మీ ఎక్స్పెక్టేషన్స్ హై అవుతాయి, కానీ జరిగే సిచ్యువేషన్ వేరే ఉంటుంది. సో అది ఎప్పుడు మీరు గుర్తుపెట్టుకొని వెళ్ళండి. అండ్ నేను చాలాసార్లు ఫేస్ చేశానన్నమాట ఈ సిచ్యువేషన్. యూపీఎస్సీ అంటే అసలు ఎవరికీ తెలీదు, యూపీఎస్సీ అంటే మ్యాక్సిమం చాలామందికి తెలీదు, అంటే ప్రిపరేషన్లోకి వచ్చిన
వచ్చే వరకు కూడా తెలియదు అండ్ రాని వాళ్ళకైతే అసలు ఐడియానే ఉండదు కానీ యూపీఎస్సీ ఎగ్జామ్ అని చెప్పగానే ఈరోజు వెళ్ళి వన్ డే ఎగ్జామ్ లాగా రాసేసాము ఆబ్జెక్టివ్ టైప్ రేపు ఎగ్జామ్ రిజల్ట్ వచ్చేస్తుంది ఎల్లుండి జాబ్ వస్తుంది జాయినింగ్ లెటర్ వస్తుంది అని అనుకుంటారు బట్ అది ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఎంత కష్టపడే వాళ్ళకే తెలుస్తుంది దాని విలువ ఏంటో దాని వాల్యూ ఏంటో మీరెంత కష్టపడుతున్నారు మీరెంత తిండి లేకుండా నిద్ర లేకుండా హెల్త్ బాగాలేకపోయినా కానీ చదువుకుంటూ ఎంత కష్టపడుతున్నారో మీకు మాత్రమే తెలుసు వేరే వాళ్ళకి మీరు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు మీ పేరెంట్స్కి మీకు మీరు సమాధానం చెప్పుకుంటే సరిపోతుంది సో అది మాత్రమే మీ మనసులో ఉంచుకొని చదవండి వేరే వాళ్ళు ఏదో అనుకుంటారు నాకు రాకపోతే వేరే వాళ్ళు నన్ను ఏమని అంటారేమో అనని అనేది మీ మైండ్లోంచి తీసేయండి బికాజ్ ఈ జీవితం ఒక్కటే అండి చక్కని చాలా ఆప్షన్స్ ఉన్నాయి మనం ఇది కాకపోతే ఇంకొకటి చేసుకోవచ్చు బట్ అది కాకుండా వేరే వాళ్ళ థాట్స్ అనేవి వేరే వాళ్ళ మైండ్ని మీరు పట్టించుకొని వేరే వాళ్ళ మాటల్ని మీరు పట్టించుకుంటే వాళ్ళ అకార్డింగ్ మీరు వెళ్తున్నట్టు కానీ మీరు అనుకున్న గోల్ వైపు మీరు వెళ్తున్నట్టు కాదు సో మీరు యూపీఎస్సీకి ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారా ఫస్ట్ మీరు చేయాల్సిన పని సిలబస్ని రీడ్ చేయండి సిలబస్ అనాలిసిస్ చేయండి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని అనలైజ్ చేయండి ఏ క్వశ్చన్స్ వస్తున్నాయని నెక్స్ట్ బుక్ లిస్ట్ ప్రిపేర్ చేసుకోండి ఆ బుక్ లిస్ట్ అకార్డింగ్ వెళ్ళండి చదవండి మంచిగా ప్రిపేర్ అవ్వండి మీరు అనుకున్న గోల్ని సాధించండి పేరెంట్స్ మన మీద హోప్స్తో పేరెంట్స్ మనం ఏదైనా సాధిస్తాము అనే హోప్తో మనకి ఏదైనా అప్పచెప్పినప్పుడు మనకి ఫీజెస్ కట్టి మనల్ని కోచింగ్ సెంటర్స్కి పంపిస్తున్నప్పుడు వాళ్ళకి మనం ఏమి ఇస్తున్నాము ఫోన్లో ఏమని ఇస్తున్నామా చాలామంది పేరెంట్స్ లేని వాళ్ళు కూడా ఉంటారండి వాళ్ళ కష్టాలు ఇంకా వేరేలా ఉంటాయి బట్ స్టిల్ అండి మనం కష్టపడింది ఈజీగా ఏది రాదు సో అందుకని ఏ మెదురైనా ఏ ఎట్లాంటి కష్టం వచ్చినా ఎట్లాంటి బాధ అనిపించినా జస్ట్ ప్రేయర్ చేసుకోండి గాడ్కి ప్రేయర్ చేసుకోండి మీరు ఏ గాడ్కైనా ప్రేయర్ చేసుకోండి చెప్పుకోండి ఎవరితో అయినా మాట్లాడండి లేకపోతే మీ మనసుని మీరు తేలిక చేసుకొని మీకు మీరు చెప్పుకొని మీ సెల్ఫ్గా అయినా మాట్లాడుకొని అప్పుడు మీకు మీరు మోటివేషన్ తెచ్చుకొని అప్పుడు స్టార్ట్ చేయండి చదవడము ఇంకా మనం సాధించే వరకు ఇట్లాంటి కష్టాలు అనేవి వస్తూనే ఉంటాయి సాధించిన తర్వాత కూడా వచ్చే కష్టాలు వస్తూనే ఉంటాయి సో గుర్తుపెట్టుకోనండి కష్టాలు ఎదురైనప్పుడే మనిషికి విజయం విలువ తెలుస్తుంది సో నేను ఈ వీడియోస్ అన్నీ చేసేది మీకోసమే మిమ్మల్ని మోటివేట్ చేయడానికే సో మీకు మంచిగా అనిపించింది అని అనుకుంటున్నాను మంచిగా చదవండి మంచిగా ప్రిపేర్ అవ్వండి ఎగ్జామ్ కోసం చాలా ప్రిపేర్డ్గా ఉండండి గ్రూప్స్ కోసం కూడా ఆల్ ది బెస్ట్ అండి థ్యాంక్ యూ